भारत माता की जय। भारत माता की जय। जय श्री राम। మన కేసీఆర్ వచ్చిందా ఇక్కడికి? రాలే రాలే వస్తే గ్రామ పంచాయత్ గిరివే లక్షన్ మండల హెడ్ క్వార్టర్ కి 30 లక్షలు మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు అని చెప్పిపోతాడు. అంటేనే హుజూర్ నగర్ లో చెప్పిండు, నార్స్ సాగర్ లో చెప్పిండు, దుబ్బాకలు చెప్పిండు. 7 వరకు రూపాయి రాలే. దళిత బంధు ఎందుకు వచ్చిండన్న? ఎన్ని కోసం తెచ్చిండు? ఎన్ని కోసం తెచ్చిండు? హుజూరాబాద్ ఎన్నిక కోసం తెచ్చిన? అవునండి, మాది రాజకీయ పార్టీ, మేము ఎన్నికల కోసమే స్కీములు తెస్తామని అన్నాడు. ఇలా ఎందుకోసం బంద్ అయింది దళిత బంధు? ఎన్ని కోసం బంద్ అయింది? మేమైతే రాష్ట్రం అంతా ఇవ్వమంటున్నాం, ఇక్కడ కూడా ఇవ్వమంటున్నాం. ఇక్కడ 3 రోజుల కింద ఎలక్షన్ కమిషన్ పనిచేసింది, 3 రోజుల కింద పనిచేసింది. కానీ వేరే నియోజకవర్గాల్లో పనిచేయలేదు కదా, మరి అక్కడ చాలు చేసుకో. పోయి నాగార్జున సాగర్ ఎన్నికలలో పోయిండు, పోయి యాదవుల సోదరులు ఎక్కడ ఎక్కువ యాదవ సోదరులకు పోయి ఏం చెప్పిండు? ఇప్పటి వరకు మీరు డిపాజిట్ ఇస్తే గొర్రెలు ఇద్దరు, ఇప్పుడు ఏం ఫ్రీ గొర్రెలు ఇస్తా అన్నాడు. ఇక్కడ మన యాదవ సోదరులు లేరా? గెలు శ్రీనివాస్ యాదవ్ ఇస్తారా మరి ఫ్రీగా? ఇస్తలేడు. ఆడ ఎలక్షన్ ఉంటే ఆడ పోయి ఆ పాట వాడు కేసీఆర్ కలవాడు. కేసీఆర్ నీ వాగ్దానాలు అన్ని యాడ్ చేసుకుంటా పోతే పెద్ద లిస్ట్ అంతా ఈ పేపర్లన్నీ గదే నీ వాగ్దానాలు. దళితులని రాష్ట్రపతి చేసిన పార్టీ మా పార్టీ. నువ్వేం చెప్తావా భారతీయ జనతా పార్టీ గురించి? ఇలా వరి టైంకి ఉంటుండా అండి? టైంకి ఉంటుండా? వరి రైతులు పాప మాలు 4-5 నెలలు కష్టపడి ఎండనక వాననక పండిస్తే దానికి 1880 రూపాయలు ధర కేంద్రం మోడీ సర్కారు పెడితే ఇలా టైంకి కొనే పరిస్థితి కూడా తెలంగాణలో లేదు. పైసలు కేంద్రం ఇయ్యంగ ఏమవా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు నచ్చినా రాలేదా? అవో మీ బిడ్డలు అల్లుళ్ళు ఇంటికి వస్తలేరా? వస్తలేరా? అలా సపరేట్ అర్ర కట్టియలేదా? కట్టియలే పెద్ద పెద్ద అర్రలు. అప్పట్లో పాద కాంగ్రెస్ వాళ్ళు ఉండే, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారా? ఇంత అగ్గిపెట్టంతా ఇంత చిన్న కట్టుర్రు, అది ఎలా సరిపోతుంది? అది కాళ్ళు దాపితే గోడలు తాగద్దు, అర్రలు అంతా పెద్దగా ఉండాలి అంటుండే అప్పట్లో. ఏమైంది? ఇస్తుడా? ఇస్తలేడు. యువత అన్ని ఎలక్షన్లలో ముందర ఉండి నడిపించేది అంతా యువత. ఏమైంది మీకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వస్తుందా? వస్తలేదు. దుబ్బాక ఎన్నికల్లో కేటీఆర్ వచ్చాని 3,016 నిరుద్యోగ భూతి 3,016 రూపాయలు ఈయనకే విధి విధానాలు తయారవుతున్నాయి అన్నాడు. అప్పటికి ఇప్పటికీ సంవత్సరం దాటిపోయా. మరి విధి విధానాలు తయారు కాకపోతే మేనిఫెస్టోలో ఏంటికి పెట్టుకున్నావు 2018లో? దళిత బంధు ఫ్రీజ్ అయిపోతే అకౌంట్లన్నీ నెల కిందనే ఫ్రీజ్ అయినాయి, ఏంటి కోసం విధి విధానాలు లేవని ఫ్రీజ్ అయినాయి? విధి విధానాలు లేకపోతే ముఖ్యమంత్రి అనేటువంటి లాంచ్ చేస్తారా అండి ప్రోగ్రామ్? లాంచ్ చేస్తాడా? చేయడు కదా. కేసీఆర్ నైజం, మోసం చేయడం కేసీఆర్ నైజం. ఎన్ని వాగ్దానాల్లో మాకు మీ పిల్లగాళ్ళందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చదివిపిస్తా అన్నాడు. అనడా లేదా? అన్నాడు. ఒక్కళ్ళకనే చదివిపించిండా? రైతన్నలందరికీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు. ఒకటేసారి చేసేద్దా అన్నాడు. చేసిండా? చేయలే. ఇవన్నీ పోయి జిహెచ్ఎంసీ ఎన్నికలలో వరదలు వస్తే ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చుడు మొదలు పెట్టిండు. అప్పుడు కూడా బీజేపీ బంద్ చేయించుడు బంద్ చేయించుండు అన్నాడు. మేమేం బంద్ చేయలే, మేమైతే 10,000 కాదు 1 లక్ష రూపాయలు ఇవ్వమని చెప్పినాం. అయ్యే జిహెచ్ఎంసీ ఎన్నికలు అయినాక ఇస్తామన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయి 10 నెలలు అయిపోయాయి, ఇస్తున్నారా 10? ఆ వరదలు మళ్ళా వరదలు కూడా వచ్చాయి.
ఎలక్షన్ అయిపోగానే హుజూరాబాద్ లా చేసిన వాగ్దానాలన్నీ టిఆర్ఎస్ వాళ్ళు మర్చిపోతారు. టిఆర్ఎస్ వాడు ఇంటికి వస్తే ఉంగవేటి ఈపుల గుద్దుండ్రి మొత్తం పైసలన్నీ ఎన్నునే ఇచ్చేవాడు. ఇప్పుడే హుజూరాబాద్ ఎన్నికైపోతే మర్చిపోతారండి. హుజూరాబాద్ ఎన్నిక ఈటల రాజేందర్ గెలిస్తే ఏమొస్తుంది 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 అంట. ఏమొస్తుంది చెప్పురావా ఏమొస్తుంది? కేసీఆర్ కి సోయి వస్తుంది, కేసీఆర్ కి బుద్ధి వస్తుంది, కేసీఆర్ మర్చిపోయిన వాగ్దానాలన్నీ యాదికి వస్తాయి. అది ఈటల రాజేందర్ అన్న గెలిస్తే హుజూరాబాద్ లా తెలంగాణ వ్యాప్తంగా కే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏమేమి వాగ్దానాలు చేసిండో అవన్నీ యాదికి వస్తాయి. ఇక ఈ పెద్ద మనిషి ముందర ఇద్దరు పిల్లగాళ్ళు సరిపోతారా అండి? సరిపోతారా? పుట్టిన బకరాలు అయితా ఉన్నారా? పుట్టిన బకరాలు అయితా ఉన్నారు. ఫైనల్ గా మాయమాటలు చెప్పి ఇటు దళితుల్ని మహిళల్ని యువతని రైతుల్ని అందరిని మోసం చేసి లాస్ట్ కి పాప మా కౌశిక్ రెడ్డి పిల్లగాన్ని కూడా మోసం చేసి ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు. ఆ పిల్లగాడు పాపం ఖుషి అయిపోయారు. బంపర్ లాంటి తల్లిందిర నాకు ఆ గెల్లు శ్రీనివాస్ యాదవ్ బకరైతున్నాడు. ఓడిపోయి ఎలక్షన్ ఆయనకిచ్చిర్రు. రెండు సంవత్సరాల అసెంబ్లీ ఉన్నది, ఇంకా నాకు 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఫ్రీ అనుకునే అని బాగా ఖుషి అయి దావతులు కూడా వేసుకున్నాడు. దావతులు చేసుకుని నన్ను కూడా రమ్మన్నాడు. నేను ఓలే పాపం దావతు పైసలు వీకినాయి, ఎమ్మెల్సీ లేదు, లొట్ట పిసి మిగిలింది. ఇచ్చిండి ఆ ఎమ్మెల్సీ ఆ పిల్లగాన్ని కూడా మోసం చేసిండ. కేసీఆర్ మాటలు ఎక్కడ నమ్మతామమ్మా? ఇంకా ఇంకా ఈటల రాజేందర్ గారిని నువ్వు మా కారు గుర్తు మీద గెలిచినావు, దమ్ము ఉంటే రాజీనామా చేయమను. ఇప్పుడేమో నాలుగే కరుచుకున్నావు ఎందుకంటే ఆయన రాజీనామా చేసిండు. ఆయనకు దమ్మున్నది రాజీనామా చేసి చేసిండు కదా.